ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ 16వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు విశాఖ వంచవంలోని శ్రీ వివేకానంద అనాథాశ్రమంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు ఉద్దేశించి జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గంటా శ్రీబాబు మాట్లాడుతూ గత 16 ఏళ్లుగా జర్నలిస్టుల సంక్షేమానికి ఫెడరేషన్ అహర్నిశలు శ్రమిస్తూ వస్తోందని చెప్పారు. అన్ని ప్రాంతాల్లోనూ జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, బీమా, వైద్యం, ఆరోగ్యం, ఇతర సంక్షేమ పథకాల అమలుకు పెద్ద ఎత్తున కృషి చేసిందన్నారు. మునుముందు ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ ప్రతి జర్నలిస్టులకు చేయూతరిస్తూ వారి కష్టకాలంలో భాగస్వామ్యం కానుందని తెలిపారు. ఫెడరేషన్ నిరంతరం పడ్డ శ్రమ ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3 సెంట్లు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ కేబినెట్లో తీర్మానం చేసిందన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పోతు మహంతి నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఫెడరేషన్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. ఫెడరేషన్ ఆవిర్భావం నుంచి సంస్థ బలోపేతానికి చేయూతనిచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వృద్ధులకు వస్త్రాలు, స్కూల్ పిల్లలకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం అనాథలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 2 రోజుల క్రితం రాష్ట్ర కేబినెట్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జగన్కు జై జై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ విశాఖ జిల్లా అధ్యక్షులు ఈరోతి ఈశ్వరరావు, ఇతర నేతలు కృష్ణవేణి, భగవాన్, రవిశంకర్, నగేష్, ఆశ్రమ వ్యవస్థాపకులు సూరడ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. విశాఖ అర్పణ అధ్యక్షులు ఫెడరేషన్ ఆవిర్భావం నుంచి కూడా మరి అన్ని కార్యక్రమాలు సమన్వయం చేసే నారాయణ గారు, బ్రాడ్కాస్ట్ అధ్యక్షులు ఈశ్వరరావు గారు, అదేవిధంగా ఇక్కడికి హాజరైనటువంటి పాత్రికేయ మిత్రులు సాయి గారు, సతీష్ గారు, ఆది గారు, నగేష్ గారు, శేఖర్ గారు, సూర్యబాబు గారు, ఇక్కడికి వృద్ధులు, పిల్లలు కూడా అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్లు సంయుక్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలు, రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం పాటుపడే సంస్థలు, రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిరంతరం పనిచేసే సంస్థలు, మరి అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎక్కడో వేరే పెద్ద వేడుకగా కాకుండా మరి ఎంతోమంది వృద్ధులు, అదేవిధంగా బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారు, మరి చిన్నపిల్లల మధ్య నిర్వహించాలని, మరి వీళ్ళందరికీ ఉన్న వాళ్ళందరికీ కూడా అన్నదానం, వస్త్రదానంతో పాటు పిల్లలకు నోటు పుస్తకాలు ఇవ్వాలని కూడా ఒక సేవా కార్యక్రమం చేయాలని సంకల్పించి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ వివేకానంద ఆశ్రమంలో మనం పెట్టుకోవడం జరిగింది. మరి గత 16 ఏళ్ళుగా ఒకే యూనియన్ ఉంటూ మేమంతా కూడా జర్నలిస్టుల కోసం పనిచేస్తూనే ఉన్నాం. మా సాయి శక్తుల అవసరమైన మేరకు సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాం. ప్రభుత్వాలు పరిధి మేరకు పనిచేస్తున్నాం. మనందరూ భాగంగానే అనేక హక్కులు దశల వారీగా సాధించుకోగలిగాం. జర్నలిస్టుల హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, ప్రమాద బీమా పాలసీ కార్డులు కానీ, అదేవిధంగా కొన్ని సంవత్సరాల విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఫీజు రాయితీలు కానీ, ఇలా అవకాశం ఉన్న ప్రతిదానికి కోసం కూడా మా వంతు ప్రయత్నం చేస్తాం. అలాగే దశాబ్దాల తరబడి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ వస్తున్నాం. అందులోనే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విశాఖపట్నం వచ్చినప్పుడు మొట్టమొదటి రిప్రజెంట్ చేసాం నేను, నారాయణ గారు కూడా విశాఖ విమానాశ్రయంలో కలిసి. అప్పటి నుంచి కూడా అవకాశం ఉన్న ప్రతి సందర్భంలోనూ కూడా మన యూనియన్ తరఫున కూడా మనందరం కూడా జర్నలిస్టులు అంటే అందరూ కూడా నిరంతరం కూడా సమాజ సేవలో పాటుపడే వ్యక్తులు కాబట్టి పెద్ద మనసు చేసుకుని ఆలోచించాలన్నా వాళ్ళు కూడా ఒక నవరత్నాల స్కీమ్లో పెట్టుకొని మరి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లే ముందు అన్నీ ఇచ్చిన మేనిఫెస్టోలు ఇచ్చిన అన్నీ అమలు చేసింది కాబట్టి జర్నలిస్టులు కూడా అమలు చేయాలని సంకల్పించి ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం 3 సెంట్లు స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. మరి అక్రిడేషన్ ఉన్న వాళ్ళతో పాటు లేని వారికి కూడా వెసులుబాటు కల్పించినట్లయితే చాలా వరకు కూడా మరి కొన్ని కుటుంబాలకి ఆర్థికంగా సాయం అందే అవకాశం ఉంటుంది. అలాగే ఈ విధి విధానం వచ్చిన తర్వాత కూడా మరోసారి ముఖ్యమంత్రి గారిని మా యూనియన్ నేతలు, రాష్ట్ర స్థాయి నేతలందరూ కూడా కలిసి రిప్రజెంటేషన్ చేస్తాం. ఎందుకంటే ఎక్కడేషన్ ఉన్న వాళ్ళతో పాటు లేని వారికి కూడా కొంతమందికి ఇచ్చినట్లయితే వెసులుబాటు ఉంటుంది. అలాగే మధ్యలో గ్యాప్ వచ్చిన వాళ్ళకి కానీ ఎక్కడేషన్లో కంటిన్యూషన్గా 5 ఇయర్స్ లేని వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వమని అయితే మా రాష్ట్ర నేతలందరూ కూడా మరి కలిసి అడగడం జరుగుతుంది. అలాగే 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగలో నిర్వహిస్తూ వస్తున్నాం. రాష్ట్రంలో అన్ని జిల్లాలు కూడా ఈరోజు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నాం. మరి అటు విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ, అన్ని ప్రాంతాల్లో కూడా, అన్ని జిల్లాల్లో కూడా ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాం.
సంక్షేమానికి పాటుపడతామని తెలియజేసుకుంటూ కేవలం మేమందరం కూడా అనుకున్నాం సేవా కార్యక్రమాలకు పరిమితం కావాలని తొలుత రక్తదాన శిబిరం కానీ వైద్య శిబిరం కానీ ఏర్పాటు చేద్దాం అనుకున్నప్పటికీ కూడా అవి ఇటీవలే ఏర్పాటు చేస్తున్నారు సంస్థ తరఫున అందుకనే ఈ కార్యక్రమాలు అయితే కొంతవరకు ఉపయోగకరం కలుగుతుందని చెప్పేసి మరి ఈరోజు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం మరి మీ అందరూ కూడా ఆయా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నందుకు ప్రత్యేకంగా మా జర్నలిస్ట్ సోదరులకు మరి రవి శంకర్ కూడా వచ్చాడు ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ మేడం కష్టపడి యూనియన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది మనం ముఖ్యంగా ఈ 16 ఏళ్ళలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం పిల్లల స్కాలర్షిప్లు కానివ్వండి ఇది మనం దసరా సంబరాలు ఉగా సంబరాలు పిక్నిక్ తర్వాత వృత్తిపరమైన శిక్షణ శిబిరాలు రకరకాల కార్యక్రమాలు పెట్టి జర్నలిస్టులందరికీ కూడా ఒక నూతన ఉత్తేజాన్ని కలిగించాం మన గణేష్ శ్రీబాబు గారు ప్రతి కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ మన ఫెడరేషన్ యాక్టివిటీస్ని మరింత బలోపేతం చేసి స్పీడప్ చేయడం వల్ల ఈరోజు మనకి అన్ని ప్రాంతాల్లో కూడా మనం శాఖోపశాఖలుగా విస్తరించగలిగాం ఈ విశాఖపట్నం జిల్లాలో మొదట్లో మనం కొంత భయపడ్డాం ఈరోజు మనం పెద్ద బలీయమైన శక్తిగా అక్కడికి కూడా రూపొందించాం మన విశాఖపట్నం అర్బన్లో కూడా దాదాపు 6700 సభ్యులు మందరు ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమం సంబంధించి మనం కొంత సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు ఈ వివేకానంద వృద్ధాశ్రమంలో మనం వస్త్రాలు అన్నదానం చేసే కార్యక్రమం ప్రజల పిల్లలకు పుస్తకాలు ఏర్పాటు చేసాం వచ్చిన మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ముందు కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టి మన ఫెడరేషన్ ఎలక్ట్రానిక్ మన బ్రాడ్కాస్ట్ అసోసియేషన్ అన్నింటినీ కూడా మరింత బలోపేతం చేయాలని ఈ సందర్భంగా చర్చిస్తూ మీ అంత అందించిన సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను నాయకత్వం నాయకత్వం